हेलो वेलकम टू लॉ एक्सलेंस इवाल्टी वीडियो लो मनम 2023 मार्च 1वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंची डिस्कस चेसुकुंदाम। इवाल्टी मन फर्स्ट आर्टिकल वच्चेसी भावोद्वेगालकु संबंधी। ఇక్కడ యువత తమకి బాగా నచ్చినటువంటి లేదంటే వాళ్ళకి సౌకర్యంగా ఉండేటటువంటి అంశాలకు బానిసలవ్వటం, నచ్చిన మనుషులతోనే గడపటం, కొన్ని అలవాట్లకు దగ్గరగా కొన్నింటికి దూరంగా ఉండటం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అన్ని రకాల భావోద్వేగాలు అనుభవంలోకి రావట్లేదు, ఆ భావోద్వేగాల పట్ల వాళ్ళకి సంపూర్ణ అవగాహన అనేటటువంటిది ఉండట్లేదు। అంటే వాళ్ళకి బాగా నచ్చిన అంశాలు లేదంటే పరిస్థితులు మనుషులతో గడిపేందుకే పరిమితమవుతూ ఉన్నారు వాళ్ళు। అంటే జీవితంలో వాళ్ళకి ప్రతి విషయంలో వాళ్ళకి నచ్చిన అంశాల చుట్టూనే వాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చని పరిస్థితులకి వాళ్ళు దూరంగా ఉండిపోతున్నారు, ఫలితంగా కొన్ని రకాల భావోద్వేగాల్ని వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు। దాంతో ఏమవుతుంది, వ్యక్తిగత జీవితంలో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి, ఫలితంగా ప్రతికూల పరిస్థితులు అనేవి ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడడం అనేది కష్టమవుతుంది, దాంతో సూసైడల్ టెండెన్సీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి। మనం చూస్తే NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూస్తే, 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే మనకి COVID-19 పాండమిక్లో అంటే 2020-21 సంవత్సరంలో చూసుకుంటే మనకి లాస్ట్ 5 ఇయర్స్తో పోలిస్తే చాలా వరకు కూడా ఈ సూసైడ్స్ అనేటటువంటివి పెరిగాయి। అందులో మొదటి స్థానంలోకి వచ్చేసరికి మహారాష్ట్ర అన్నటువంటిది ఉంది, దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత తమిళనాడు ఉన్నాయి। మరి ఇలా సూసైడ్ రిస్క్ పెరగడానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే, ఒకటి వచ్చేసరికి అకడమిక్ ప్రెషర్కి సంబంధించి, రెండు మెంటల్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి, మూడు ఐసోలేటెడ్గా ఉండటం లేదంటే లోన్లీనెస్ అన్నటువంటిది, నాలుగు ఫినాన్షియల్ కన్సర్న్స్ వల్ల, ఐదు సైబర్ బులియింగ్ లాంటి వాటి వల్ల, అంటే ఏంటి హరాస్మెంట్ కానివ్వండి, సైబర్ స్టాకింగ్, అలాగే బులియింగ్, సోషల్ మీడియా ద్వారా, వీటన్నింటి వల్ల కూడా స్టూడెంట్స్ సూసైడ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు, అలాగే సబ్స్టెన్సెస్ని యూజ్ చేయటం అంటే డ్రగ్స్ లాంటివి యూజ్ చేయటం, అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ అనేది లేకపోవటం కావచ్చు, వీటన్నింటి రీజన్స్ వల్ల కూడా పిల్లలు ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు। ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎడ్యుకేషనల్ హబ్స్లో పెరుగుతున్న ఆత్మహత్య కేసుల గురించి తెలపండి అన్నప్పుడు, ఇదిగో స్టూడెంట్ ఆత్మహత్యలకు సంబంధించి NCRB అన్నటువంటి ది యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్లో చెప్పింది। మనం చూస్తే ఈ స్టూడెంట్ సూసైడ్స్ అనేవి 2021లో జరిగిన దాని ప్రకారం టాప్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, దాని తర్వాత మధ్యప్రదేశ్ అనేది ఉంది। దానికి ఇదిగో ఈ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి దీని ఈ సూసైడ్స్కి కారణమవుతూ ఉన్నాయి అన్నట్టుగా రాయొచ్చు। మరి ఈ సూసైడ్స్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి, మెంటల్ హెల్త్ సర్వీసెస్ని వాళ్ళకి అందించటం, అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి వాళ్ళలో పాజిటివ్ ఆటిట్యూడ్ని తీసుకురావటం, అలాగే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేలాగా చూసుకోవటం, స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ని పెంచేలాగా చూడటం, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ని అడ్రస్ చేసేలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, హోమ్లెస్నెస్ ఇలాంటి వాటన్నింటినీ అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది। దానివల్ల పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి తగ్గుతాయి, అలాగే సైబర్ బులింగ్ పాలసీస్ని స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది, సబ్స్టెన్స్ యూసేజ్ని ప్రివెంట్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి, పాజిటివ్ రిలేషన్షిప్ని వాళ్ళు బిల్డ్ చేసుకునే విధంగా వాళ్ళకి రిలేషన్షిప్ కౌన్సిలింగ్ సర్వీసెస్ని అందించటం అనేటటువంటిది ఒక వే ఫార్వర్డ్గా చెప్పచ్చు, అలాగే ఫ్యామిలీ సపోర్ట్ అనేటటువంటిది వాళ్ళకు ఉండేలాగా ఎన్ష్యూర్ చేసుకోవాలి। దానికోసం వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేసి మనం 10వ తేదీన జరుపుకుంటాము, అలాగే వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేసి 10వ తేదీన జరుపుకుంటాము, మనకి 2017లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ని తీసుకొచ్చాము, కిరణ్ హెల్ప్ లైన్ని తీసుకురావటం జరిగింది, మనోదర్పణ్ అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చాము, 2023లో నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకొస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేయటం జరిగింది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్గా మనం చెప్పచ్చు। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శూన్య దుర్విచక్షణ దినోత్సవానికి సంబంధించి, దుర్విచక్షణ అంటే ఏంటి, ఒకరిని ఎక్కువగా ఇంకొకళ్ళని తక్కువగా పరిగణించి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూపించటాన్ని మనం దుర్విచక్షణ అని పిలుస్తాం, అది జాతి, మతం, లింగం, లైంగికత, వయస్సు, వైకల్యం అలా ఏ లక్షణాలతో సంబంధం లేకుండా మనుషులందరూ కూడా సమానంగా చూడాలి, మనుషులందరినీ సమానంగా చూడాలి, అలాగే సమస్త మానవాళికి సమాన హక్కులు ఉండాలి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్తోంది।
ఆ బాధ్యతని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకి గుర్తు చేయటం కోసం ప్రతి సంవత్సరం మార్చి ఒకటవ తేదీని శూన్య దుర్విచక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం ఏంటి అంటే అసమానతల్ని అంతం చేయండి అన్నటువంటిది. అయితే ఇలా దుర్విచక్షణని అంతం చేయటం అన్నటువంటిది అంత ఈజీనా అంటే మన భారతదేశానికి సంబంధించి సమానత్వం సామాజిక న్యాయం అందించేటటువంటి ప్రయత్నాల్ని మనం వేగవంతంగా కొనసాగించాలి. అప్పుడే మనం అన్ని రకాల దుర్విచక్షల్ని అంతం చేయొచ్చు. అందులోనూ ఇంటా బయట వివిధ రూపాల్లో సవాళ్ళు అనేటటువంటివి ఎదురవుతాయి. అవి ఇటు వ్యక్తులు మరియు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేపథ్యం, వ్యక్తిగత విశ్వాసాలు ఇవన్నీ అసమానతలకు దారితీస్తాయి. కాబట్టి వీటితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా సమాన గౌరవం పొందే హక్కు ఉంది అన్నటువంటి స్పృహని అందరిలోనూ కలిగించాలి. సాంఘిక బహిష్కరణలు చేయటం, అసమానతలు గనక ఎక్కువైతే సమాజం అనేది విచ్ఛిన్నమవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించేలాగా చేయాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు మెరుగైనటువంటి జీవనాన్ని కల్పించే విధానాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం అన్నటువంటిది ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి. ఏంటి ఖలిస్తాన్ ఉద్యమం? మనకి పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ వేరు చేయబడి బంగ్లాదేశ్గా అవతరించింది, అవునా? అయితే దాని యొక్క రిజల్ట్ ఈ ఖలిస్తాన్ ఉద్యమం అన్నటువంటిది. ఈ ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో మన దేశానికి వ్యతిరేకంగా జరిగినటువంటి సిక్కు మత ఉద్యమం. సిక్కులకి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయటం దీని యొక్క లక్ష్యం. మనకి పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అన్నటువంటి ఒక అర్థం అన్నమాట. అందుకే వీళ్ళు ఖలిస్తాన్ అంటే పవిత్ర భూమి అనేసి అర్థం. మనకు ఒకప్పుడు పంజాబ్లో సిక్కుల జనాభా కంటే హిందువుల జనాభా ఎక్కువగా ఉండేది. ఒక లూథియానా డిస్ట్రిక్ట్లో మాత్రమే అతి ఎక్కువగా 41% మంది సిక్కులు ఉండేవాళ్ళు. అయితే పాకిస్తాన్ని భారత్ నుంచి విభజించడానికి ఇటు హిందువులతో పాటుగా సిక్కులు కూడా వ్యతిరేకించారు. మన దేశాన్ని విభజించిన తర్వాత పాకిస్తాన్ నుంచి చాలామంది సిక్కులు హిందువులతో పాటు భారత్కి వలసొచ్చారు. వాళ్ళు ఎక్కువగా మన దేశంలో ఈ వాయువ్య ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడే స్థిరపడ్డారు. అందుకే తూర్పు పంజాబ్లో సిక్కుల జనాభా అనేటటువంటిది పెరిగింది ఈ ఖలిస్తానీ ఉద్యమం ఒకటి. అలాగే ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి కోసం కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకుంటూ ఉన్నాయి. దానికి భిన్నంగా వెళ్ళటానికి ఏ పాకిస్తాన్ రాజకీయ పార్టీ అయినా కూడా సాహసించట్లేదు. పాకిస్తాన్లో ఆకలి బాధలు అనేటటువంటి వస్తూ ఉన్నా కూడా అక్కడి నాయకులు మాత్రం కాశ్మీర్ హింసా కార్యకలాపాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అనేది జరిగినప్పుడు కాశ్మీర్ సమస్యని పాకిస్తాన్ లేవనెత్తింది. ఇదే దీనికి ఉదాహరణగా మనం చెప్పచ్చు. అంటే పాకిస్తాన్ ఇటు ఆ దేశ ఘర్షణలు, బయటి దేశాలతోనూ ఘర్షణలు, వీటన్నింటిలోనూ మునిగి తేలుతోంది. వనరులన్నీ కూడా పాడైపోయాయి. దానికి తోడుగా నిరుడు ఈ ఫ్లడ్స్ అనేవి రావటం కానివ్వండి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థని చాలా తీవ్రమైన దెబ్బతీసింది. అంతేకాకుండా బడ్జెట్లో చాలా భాగం పాకిస్తాన్ యొక్క సైన్యానికే పోతూ వస్తోంది. ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరిగింది. దాంతో పాకిస్తాన్లో ధనిక పేద అంతరాలు అనేటటువంటివి పెరుగుతూ వచ్చాయి. నిత్యవసర ధరలు అనేటటువంటివి భారీగా పెరిగాయి. చాలామంది ప్రజలకి మూడు పూట్లా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అనేటటువంటిది వచ్చింది. అలాగే జీతాలు అనేవి సరిగ్గా అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజు రోజుకి నిత్యావసర ధరలు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. రుణం కోసం పాకిస్తాన్ అన్నటువంటిది అంతర్జాతీయ ద్రవ్యనిధికి వెళ్ళింది. కానీ IMF అన్నటువంటిది చాలా షరతులు పెడుతుంది. అక్కడి సంపన్నుల మీద పన్నులు విధించండి, పేదలకి సహాయం చేయండి అన్నట్టుగా సూచిస్తూ వస్తోంది. కానీ ఆ పని చేస్తే సంపన్నులు మాకు ఎదురు తిరుగుతారు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం భయపడుతోంది. అలాగే ఉగ్రవాదం అన్నటువంటిది ఒక మేజర్ కన్సర్న్. రీసెంట్గా చూస్తే రావల్పిండిలో కాశ్మీరీ ఉగ్ర నాయకుడు హత్యకు గురైతే ఆ అంత్యక్రియలో సలాహుద్దీన్ పాల్గొన్నారు. సలాహుద్దీన్ ఎవరు అంటే అంతర్జాతీయ సంస్థలు ఉగ్రవాదిగా ముద్ర వేశాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు బహిరంగ ప్రపంచంలోకి రావడం అనేది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. ఇటు ఉగ్రవాదులకు నిధులు అందిస్తూ అక్రమ ధన చలామణికి పాల్పడే దేశాల్ని FATF గ్రే జాబితాలోకి చేరుస్తారు. అయితే ఈ FATF లిస్ట్ నుంచి బయటపడాలి అనుకుంటున్నటువంటి పాకిస్తాన్కి ఇది ఇబ్బందికరమే అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి, ఖలిస్తాన్ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్రను తెలపండి. ఇలా అడిగినప్పుడు ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నదంతా మనకు ఐడియా ఉండాలి. అలాగే పంజాబీ సభా మూమెంట్ అన్నటువంటిది జరిగింది, పొలిటికల్ స్ట్రగుల్ అనేది జరిగింది. దాని తర్వాత 1955 సంవత్సరంలో ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్ అన్నటువంటిది రావటం జరిగింది.
ఇది పంజాబ్ ని రీ ఆర్గనైజ్ చేయండి, ట్రైఫర్కేట్ చేయండి. ఇందులో హిందీ హిందూ మెజారిటీ హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా, అలాగే పంజాబీ సిక్ మెజారిటీ అయినటువంటి పంజాబ్ని ఇందులోకి చేర్చండి, రీఆర్గనైజ్ చేయండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. కానీ దీన్ని రిజెక్ట్ చేయటం జరిగింది ఈ డిమాండ్ని. దాని తర్వాత 1973లో ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ అన్నటువంటి తీసుకొచ్చారు. దీని కింద ఏంటి, పంజాబ్ స్టేట్కి అటానమీ ఇవ్వండి అన్నట్టుగా డిమాండ్ చేయటం జరిగింది. ఆ డిమాండ్ అన్నటువంటిది గ్లోబల్గా కూడా అది వెళ్తూ వచ్చింది మనకి. 1971 ఈ సంవత్సరంలోకి వచ్చేసరికి న్యూయార్క్ టైమ్స్ అన్నటువంటిది బర్త్ ఆఫ్ ఖలిస్తాన్ అన్నటువంటి పేరుతో ఒక ప్రచురణ అనేది చేయటం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చింది. దాని తర్వాత 1980స్లోకి వచ్చేసరికి జర్నైల్ సింగ్ బింద్రాన్ వాలే, ఇతను ఈ గవర్నమెంట్కి ట్రబుల్ చేయటం అనేది స్టార్ట్ చేయటం జరిగింది. అప్యూల్స్ అనేటటువంటివి పెడుతూ వచ్చారు. అతను అతని యొక్క ఫాలోవర్స్ చాలా వైలెంట్గా మనకి కొన్ని చర్యలు అనేవి చేస్తూ రావటం జరిగింది. దాని తర్వాత 1982లో అకాలీదళ్ లీడర్షిప్ సపోర్ట్లో ఇతను సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. దాన్నే ధరమ్ యుద్ధ్ మోర్చా అన్నటువంటిది. ఇందులో భాగంగా ఏం చేశారు, ఇతను గోల్డెన్ టెంపుల్ లోపల రెసిడెంట్స్ని ఏర్పాటు చేసుకొని డెమాన్స్ట్రేషన్స్ అలాగే క్లాషెస్ ఏవైతే పోలీసులతో జరగాలో వాటన్నింటినీ కూడా డైరెక్ట్ చేస్తూ వచ్చారు. దాని తర్వాత మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నటువంటిది జరిగింది. దేనికి సంబంధించింది ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నటువంటిది, గోల్డెన్ టెంపుల్ నుంచి ఈ మిలిటెంట్స్ని బయటకు తీసుకురావటానికి అలాగే బింద్రాన్ వాలేని న్యూట్రలైజ్ చేయటం కోసం ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ని చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్ అన్నటువంటి దాన్ని కూడా చేపట్టారు. దాని తర్వాత 1984లో ఇందిరాగాంధీ అసాసినేషన్ అనేటటువంటిది జరిగింది. దాని తర్వాత పంజాబ్ అన్నటువంటిది ఈ ఇన్సర్జెన్సీకి ఒక హబ్గా మారింది. దాని తర్వాత ఈ సిక్ పాపులేషన్కి సంబంధించి సిక్ డయాస్పోరా మీద ఒక సింపతి మరియు సపోర్ట్ అనేటటువంటిది రావటం జరిగింది. అయితే ఇప్పుడేంటి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల, సోషల్ ఇష్యూస్ వల్ల, అలాగే సిక్ డయాస్పోరాలో డిస్సాటిస్ఫాక్షన్ వల్ల, అలాగే ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క సపోర్ట్ వల్ల కూడా ఈ మూమెంట్ అన్నటువంటిది ఇంకా కొంతమేరకు జరుగుతూ వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 13వ తేదీన ఎంవి గంగా విలాస్ యాత్రని ప్రారంభించటం జరిగింది. ఏంటి ఎంవి గంగా విలాస్, ఇది ఒక రివర్ క్రూయిజ్. ఇది ప్రపంచంలోనే సుదీర్ఘ విలాసవంతమైనటువంటి నదీ పడవ. ఇది 50 రోజుల పాటు నదిలో ప్రయాణించటం జరిగింది. అస్సాంలోని దిబ్రూగఢ్కి ఇది చేరుకుంది. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర అనేది సాగింది. మొత్తం 27 నదుల గుండా 3200 కిలోమీటర్లు ఇది ప్రయాణించింది. ఇందులోని ప్రయాణికులు 50 దర్శనీయ ప్రదేశాలను దర్శించటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే సుదీర్ఘ విలాసవంతమైన నదీ పడవ ప్రయాణాన్ని ప్రధాని మోడీ ఎప్పుడు ప్రారంభించారు, అంటే ఎప్పుడు, 13వ తేదీ 2023వ సంవత్సరం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ 2047వ సంవత్సరం నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలి, ఈ లక్ష్య సాధనకి సాంకేతికత అనేది తోడ్పాటును అందిస్తుంది, అంటే టెక్నాలజీని మనం వాడుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ డిజిటల్ రెవల్యూషన్ యొక్క ఫలితాలు పౌరులందరికీ దక్కాలి, దీనికోసం విస్తృతమైనటువంటి ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే రీసెంట్గా పోస్ట్ బడ్జెట్ వెబినార్లో లాషింగ్ ది పొటెన్షియల్ ఈజ్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ అనేటటువంటి అంశం మీద మాట్లాడుతూ దీని గురించి చెప్పారన్నమాట. ఇందులో ఏం చెప్పారు, మన జీవితాల్లో ఈ సమూల మార్పులకి ఈ సాంకేతికత అనేటటువంటి తోడ్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో 5G, కృత్రిమ మీద ఇలాంటివి సాంకేతిక మార్పులు తీసుకొస్తున్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే టెక్నాలజీ వల్లే వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమం అనేది సాకారమైంది అన్నట్టుగా చెప్పారు. ఈ టెక్నాలజీ వల్లే జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్, జామ్ అనేసి పిలుస్తాము, ఈ జామ్ అన్నటువంటిది సాధ్యమైంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ శతాబ్దం అన్నటువంటిది టెక్నాలజీతో ముడిపడి ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అమలు మన దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది, అంటే ఎప్పుడు, 2019వ సంవత్సరం 9వ తేదీన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ని లాంచ్ చేయటం జరిగింది. 4 రాష్ట్రాల్లో దీన్ని ముందు పైలట్ ప్రాజెక్టుగా లాంచ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి
ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడి మీద ల్యాండర్ రోవర్ని దించడానికి ఏదైతే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ని చేపట్టబోతోందో దానికి సంబంధించి క్రయోజెనిక్ ఇంజన్ అయినటువంటి CE-20 దీనిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీన్ని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగం తర్వాత ఈ క్రయోజెనిక్ ఇంజన్ని అక్కడి ఇంధన ట్యాంకులు ఇతర వ్యవస్థలతో అనుసంధానించడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశపు మొదటి క్రయోజెనిక్ ఇంజన్ ఏది అంటే CE-20 అన్నటువంటిది. క్రయోజెనిక్ ఇంజన్ 20 అన్నటువంటిది మన దేశపు తొలి క్రయోజెనిక్ ఇంజన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తువాలు దీవికి సంబంధించి. ఇక్కడ ఏంటి, క్లైమేట్ చేంజ్ వల్ల సముద్ర మట్టాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, దాంతో ఈ తువాలె దీవి యొక్క భూభాగం అనేది కనుమరుగవుతుంది అన్నటువంటి ఒక భయం ఇప్పుడు ఆ దేశంలో వచ్చింది. దాంతో ఆ దేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి, ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసేలాగా ఈ దేశం డిజిటల్ దేశంగా మారబోతోంది. తువాలు దేశం అన్నటువంటిది ఆస్ట్రేలియా మరియు హవాయిల మధ్య 9 దీవుల సమూహంగా ఉంది. ఇందులో 12,000 మంది జనం నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ దీవి యొక్క రాజధాని ప్రాంతం అనేది ఇప్పటికే 40% సముద్రంలో మునిగిపోయింది. అది ఇలాగే కనుక కొనసాగితే 2030 నాటికి తువాలు పూర్తిగా కనుమరుగవడమే కాకుండా ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్కి బలయ్యేటటువంటి తొలి ద్వీపం అనేటటువంటిది ఇదే అవుతుంది. ఈ కంటెక్స్ట్లో తొలి డిజిటల్ దేశంగా ఈ తువాలు అన్నటువంటిది మారబోతుంది. క్వశ్చన్ చూడండి, పసిఫిక్ మహాసముద్రంలో 9 దీవుల సమూహమైన ఏ దేశం ప్రపంచంలో తొలి డిజిటల్ దేశంగా మారుతోంది అంటే ఏ దేశం, తువాలు దీవి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఆర్థిక వృద్ధికి సంబంధించి. మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది 2022 అక్టోబర్ డిసెంబర్లో అంచనాల కంటే తక్కువ నమోదైంది. దీనికి కారణం ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పచ్చు, రెండవది మన దేశంలో పెరిగినటువంటి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వడ్డీ రేట్లు అనేవి పెంచడం జరిగింది, దాంతో రుణ వ్యయాల మీద భారం అనేది పడింది, దాంతో గిరాకీ తయారీ కార్యకలాపాలు అనేటటువంటివి దెబ్బతిన్నాయి. వీటన్నింటి వల్ల కూడా దేశ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది నెమ్మదించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో ఈ GDP వృద్ధి అనేది 4.4% పరిమితమైంది అన్నట్టుగా ఇక్కడ జాతీయ గణాంక కార్యాలయం అనేది ప్రకటించింది. అయితే ఇక్కడ తయారీ రంగంలో -1.1 క్షీణత అనేది నమోదైంది. 2021-22 ఈ అక్టోబర్ డిసెంబర్ మధ్య 11.2% వృద్ధితో పోల్చినా కూడా ప్రస్తుతం వృద్ధి రేటు అనేటటువంటిది తక్కువగా పరిమితమైంది. అలాగే 2022-23 సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అనేది 7%గానే ఉంటుంది అన్నట్టుగా NSO తన యొక్క 2వ ముందస్తు అంచనాల్లో చెప్తూ వస్తుంది. క్వశ్చన్ చూడండి, 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని NSO పేర్కొంది? ఎంత శాతంగా ఉంటుందని? 7% ఉంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ తెలంగాణకి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పురస్కారాన్ని ప్రకటిస్తోంది, అవునా? అయితే ఈ పురస్కారాల్లో తెలంగాణకి అవార్డులు వచ్చాయి. దీనికి సంబంధించి 2022 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి గాను స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన 2 విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అందులో 3-స్టార్ విభాగంలో సిద్దిపేట జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి స్థానంలో ఉన్నాయి. అలాగే మనకి 4-స్టార్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది, పెద్దపల్లి జిల్లా అన్నటువంటిది 3వ స్థానంలో ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జల్శక్తి మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమం కింద స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లేదా గ్రామీణ పరిశుభ్రత సర్వేని ప్రారంభించింది? అంటే ఏ కార్యక్రమం కింద? స్వచ్ఛ భారత్ మిషన్ కింద. All the very best and thank you very much.